ఎవరెవరు శ్రీకాంత్ నువ్వు రాష్ట్రంలో రైతు సమయంలో ఏదైతే రైతుల కోసం స్వయాన రైతు బిడ్డ ఇచ్చిన పూర్తి శాసనసభ్యులు కూడా అందరూ పార్లమెంట్లలో ఆనందం ఏ రాష్ట్రంలో కూడా మొత్తం దేశం ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి పండుగ వాతావరణంలో గ్రామాలలో చాలా ఆనందంగా ఆనందోత్సవాలతో ఇంత మంచి పండుగ చేస్తున్న మా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరికీ కూడా పార్టీ కార్యకర్తలకి అలాగే అధికారులకు కూడా కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓలకు కానీ యావత్ ప్రపంచం ఎదురు చూసే విధంగా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీనే పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు రైతు బంధు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండగ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ వాళ్ళ సంతోషానికి మరి రోజు మా నోటి నుంచి మాటలు కూడా వస్తలేవు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి గారు, సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి గారు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు రాధాబాయి మల్లాగౌడ్ గారు, మరి అదే రకంగా కొండలరెడ్డి గారు, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారు, మా పట్టణ కార్యదర్శి నరసింహులు గారు. 9 రోజులుగా రైతు బంధు పథకానికి సంబంధించి చెక్కుల పంపిణీ, పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించిన పంపిణీ సంగారెడ్డి నియోజకవర్గంలో విజయవంతంగా మరి అద్భుతంగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఆ గ్రామాలలో ఎడ్ల బండ్లు ఎక్కించి మంగళహారతులతో స్వాగతం పలికి తిలకం దిద్ది వాళ్ళ సంతోషాన్ని వెలిబుచ్చినటువంటి సందర్భాలు. మరి మన సంగారెడ్డి నియోజకవర్గానికి 83 రెవెన్యూ విలేజులు ఉంటే 83 విలేజుల్లో 53,631 మంది రైతులకు సంబంధించినటువంటి చెక్కులు మరి అందించడం జరిగింది. 53,631 చెక్కులు అందించడం జరిగింది. ఇంకొక విషయం, దీంట్లో ఏదన్నా అప్పటికప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం అయింది ఉంటే ఆ సంఖ్య కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ చెక్కులు అందించడం జరిగింది. సంగారెడ్డి నియోజకవర్గానికి 44 కోట్ల మరి డబ్బులు మరి అందించడం జరిగింది. 44,01,33,350 రూపాయల చెక్కులు కూడా మరి అందించడం జరిగింది. మరి అందుకున్న వాళ్ళు మరి ఇప్పటికే కొంతమంది డబ్బులు కూడా బ్యాంకుల్లో మరి తీసుకోవటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మరి అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ కానీ మరి జాయింట్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, రెవెన్యూకి సంబంధించినటువంటి తహసీల్దారులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, మరి అదే రకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సిబ్బంది కానీ, మరి అదే రకంగా గ్రామాల్లో విఏఓలు కానీ, మరి విఆర్ఓలు కానీ, మరి పంచాయతీ సెక్రటరీలు, ఐకేపీకి సంబంధించిన వాళ్ళు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని విజయవంతం చేసినటువంటి వాళ్ళకు కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేశానికే ఒక దిక్సూచిగా, దేశం ఈరోజు అబ్బుర పడేటట్టుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు కూడా మేము ఈ కార్యక్రమాలని చెయ్యాలే, లేదంటే మా రాష్ట్రాల్లో ప్రజలతో ఒత్తిడి వస్తుందనే ఒక ఆలోచనను కూడా ప్రవేశపెడుతున్నటువంటి ఈ సందర్భంగా మరి ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత మరి సువర్ణావకాశాన్ని మరి రాష్ట్రంలో రైతులందరికీ మరి అందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తనే స్వయంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పనని ఆకాంక్షించినటువంటి వారి కళ సాకారమవుతున్నటువంటి సందర్భం. మరి గతంలో కూడా గత పాలకులకు సంబంధించి, రైతులకు సంబంధించి, రైతు ఈ దేశానికి వెన్నుముక, రైతు ఈరోజు మనందరికీ అన్నం పెడుతుందని మాట్లాడేది తప్పించి శుష్క వాగ్దానాలతో మరి ఈరోజు కాలయాపన చేసినటువంటి సందర్భాలు. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే, రైతుల గురించి మేలు చేయాలన్న తపన కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమమే దానికి ఉదాహరణ. అదే ఆదర్శంగా ఈరోజు దేశానికి
ఉదాహరణ స్ఫూర్తి కూడా అవుతుందనే దానికి ఎక్కడ కూడా అనుమానం లేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రైతు పండగ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 58 లక్షలకు సంబంధించినటువంటి రైతులకి మరి బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టి మొదటి విడతగా ఈరోజు 6,000 కోట్లు మరి చెక్కుల పంపిణీ జరిగినటువంటి సందర్భంగా గ్రామాల్లో ఈరోజు రైతులకు కూడా మరి ఒక భరోసాను కల్పించి, మనకు తెలుసు గతంలో రైతు తొలకరి పడకముందే ఇక తొలకరి వస్తుంది, మరి మనం పంట పెట్టుకోవటానికి సంబంధించిన పెట్టుబడి కావాలి అన్నప్పుడు రైతు షావుకారు దగ్గరికి వెళ్తే ఏదన్నా దానికి సంబంధించినటువంటి వస్తువు పెట్టడమో బంగారం కుదువబెట్టడమో బ్యాంకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవటమో చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. విత్తనాల గురించి కానీ ఎరువుల గురించి కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మనకు రైతు భాషలో చెప్పాలంటే లాగోడికి సంబంధించినటువంటి విషయంలో మరి ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం కూడా ఆలోచన చేయనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం మరి రాష్ట్రంలో జరిగింది. మరి ఈరోజు రైతుకు సంబంధించి ఈ అందిస్తున్నటువంటి లాగోడికి సంబంధించి రైతులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు. మరి ఈ ఆనందాన్ని చూసి మరి మిగతా కొంత విపక్షాలకు సంబంధించిన వాళ్ళు దీని మీద కూడా విమర్శనాస్త్రాలు విసురుతూ ఉన్నారు. ఇక ఒక పార్టీ అయితే ఏకంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రైతు బంధు ద్వారా ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు వాళ్ళ బీర్లు తాగటానికి ఇస్తూ ఉన్నారు, మళ్ళా తిరిగి ఈ డబ్బులని రాష్ట్ర ఖజానాకి పెట్టుకోవటానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నారని నీచాతి నీచంగా రైతుల పట్ల ఒక మరి హేయమైనటువంటి భాష మాట్లాడుతూ మరి కించపరిచినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆ పార్టీ బేషరతుగా రైతులకు సంబంధించి క్షమాపణ చెప్పాలి. ఆ పార్టీ మరి ఈరోజు మనగడలో ఉండాలంటే మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 8,000కి అదనంగా ఇంకొక 8,000 రూపాయలు ఇస్తామంటే రైతులు సంతోషపడతారు తప్పించి ఈరోజు మీ మరి ఈ ఇంత నీచమైనటువంటి రాజకీయానికి మరి వడిగట్టడం అంటే అది మంచిది కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఉన్నాం. ఇక వాళ్ళైతే ఎంతసేపు రైతులకు సంబంధించిన రాబంధువులుగానే ఉండిపోయిన తప్పించి వాళ్ళు ఎంతసేపు రైతులకు సంబంధించి మాట్లాడతారు తప్పించి శుష్క వాగ్దానాలతో కాలయాపన జరుపుతారు తప్పించి ఉరగబెట్టింది అయితే ఏమీ లేదు. వాళ్ళకి ఎంతసేపు అధికార దాహం పదవికి సంబంధించిన వెంపర్లాట తప్పించి ఇంకొక కార్యక్రమం ఉండదు. మరి రైతులకు సంబంధించినటువంటి విషయంలో మనకు తెలుసు ఉద్యమ సమయంలో కూడా నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణలో రైతుకు ఈరోజు పెట్టుబడి కావాలి, గిట్టుబాటు కావాలి, మరి కరెంటు కావాలి, నీళ్లు కావాలి. వీటికి సంబంధించిన విషయంలో కరెంట్ అయితే గతంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇస్తామన్నటువంటి ఏది కూడా ఇవ్వనటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇంకో ప్రభుత్వం అయితే ఏకంగా కరెంటు అడిగితే కాల్చి చంపినటువంటి దాఖలాలు. మరి ఈ 9 గంటల కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 6 గంటలు కూడా పగటిపూట ఇవ్వని పరిస్థితి. 6 గంటలు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? పగలు 3 గంటలు, రాత్రికి వస్తే రాత్రి 3 గంటలకు సంబంధించి హైదరాబాద్ లాంటి మహానగరాలు కానీ పట్టణాలు కానీ అందరూ కూడా కట్కలు బంద్ చేసినాక ఆ 3 గంటలు అర్ధరాత్రి అపరాత్రి ఇస్తే ఆ రైతు అరచేతిలో పానం పెట్టుకొని బిక్కుబిక్కుమంటా వెళ్ళి కట్కేస్తే కరెంట్ షాక్ అన్న కొడుతుండే లేకపోతే పాము గర్సనస్ వస్తుండే. ఇటువంటి ఆపద మరి సంభవించినటువంటి సందర్భాలు కూడా చాలా చూసినాం. మరి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏకంగా నేను 24 గంటల కరెంట్ ఇవ్వాలనుకుంటున్నానే యోచనని అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మరి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జానారెడ్డి గారు మీరు 24 గంటల కరెంట్ ఇస్తామనేది కల, అదో కళ్ళ, అది సాధ్యం కాదు, అది ఒకవేళ అవుతుంది అనుకుంటే అది అద్భుతమే అవుతుంది, ఓ రకంగా అయితే అట్లా అయితే మాత్రం మీ పార్టీ గురించి నేను ప్రచారం చేస్తానన్నాడు. అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అది రికార్డెడ్ మీట మాటలు కూడా ఉన్నాయి. ఈరోజు వాళ్ళ విఘ్నత. ఈరోజు బస్ యాత్రకు సంబంధించి ప్రయాణం చేస్తే ఏమంటారు? 24 గంటల కరెంట్ ఎవరు అడిగినరు, రైతులకు అవసరమా అనే వ్యంగ్యాస్త్రాలతో ఈరోజు రైతుల దగ్గర పల్చగైపోతున్నటువంటి సందర్భం. ఈరోజు రైతులు క్షమించరు కాక క్షమించరు. ఇంకొక విషయం, రైతులకు నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగాణి కావాలి, ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాలకు సంబంధించిన నీళ్లు అందించాలనే తపనతో అపర భగీరథుడుగా ఆయన ప్రయత్నం చేస్తున్న ఆ తీరుకి వాళ్ళు ఎంతసేపు అది మింగుడు పడక వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది అన్నట్టుగా ఆ ప్రాజెక్టులను ఎట్లయేసి ఆపాలని చెప్పనని వాటి మీద చచ్చిపోయిన వాళ్ళ మీద కేసులు,
చచ్చిపోయిన వాళ్ళు వాడు ఎక్కడున్నారో పాపం వాళ్ళు వాళ్ళ ఆత్మ కూడా క్షోభించే పరిస్థితి. వాళ్ళ మీద కేసులు వేయటం బతుకు తెరువు కోసరం, బొంబాయ్ దుబాయ్ వాళ్ళ మీద వాళ్ళ పేర్ల మీద కేసులు వేసి ఆపాలనే ప్రయత్నం, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి మద్రాసులో వేయాల్సింది సుప్రీంకోర్టులు వేసి ఆపాలనే ప్రయత్నం చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మంత్రి హరీష్ రావు గారు ఈరోజు 7 మాసాల్లో అన్ని అనుమతులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు యుద్ధ ప్రతిపాదిక మీద 24 గంటలు పనైతూ మరి ఈరోజు దేశం అబ్బురపోయేటట్టుగా జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఈ ప్రాంతాన్నంతా కూడా తాగటానికి సాగుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి కళ ఈరోజు రైతులు బాగుండాలి, రైతుల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వారి కళ సాకారమవుతున్నటువంటి సందర్భం. ఇక ఆ మాటకు వస్తే కాళేశ్వరం కనుక పూర్తయితే కాంగ్రెస్ కథమే అయిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇక ఇంకా ఒకళ్ళ విషయంకి వస్తే ఇక అవగాహన లేకుండా ఈ రాష్ట్రంలో రైతు బంధు ద్వారా ధనికులకు సంబంధించి మాత్రమే ఉపయోగపడుతూ ఉన్నది. ధనికులకు సంబంధించి ఇచ్చే ఈ వేడుక ఇక వాళ్ళు కులాల వారీగా అన్నారనుకోండి, ఇక అగ్రవర్ణాలకు సంబంధించి ఎంత మాట్లాడాలి అంత మాట్లాడుకుంటున్నారు. మరి మన మాట్లాడటానికి సంబంధించి మనసు ఎట్లా మనస్కరించిందో తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో రైతులందరికీ పెద్దోళ్ళకే ఇచ్చారన్నారు. ఒక నియోజకవర్గానికి వద్దాం, మన నియోజకవర్గంలో 1,12,201 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక ఎకరకు సంబంధించినటువంటి వాళ్ళు 22,705 మంది ఒక ఎకరకు సంబంధించినటువంటి వాళ్ళు, మరి ఒక ఎకర నుంచి 2 ఎకరాలకు సంబంధించి ఉన్నవాళ్ళు 13,084 మంది, ఇక 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు ఉన్నవాళ్ళు 4,227 మంది, మరి 5 ఎకరాలకు సంబంధించి 4 నుంచి 5 ఎకరాలకు సంబంధించి 2,617 మంది, ఇక 5 నుంచి 10 ఎకరాలు ఉన్నోళ్ళు 3,198, ఇక 10 ఎకరాలకు పైబడ్డ వాళ్ళు 933 మంది మాత్రమే ఉన్నారు. ఇక దీన్ని అభివర్ణించి ఇది 10 ఎకరాలు ఉన్నోళ్ళకి 40,000 వస్తే 100 ఎకరాలకెంత, 200 ఎకరాలకెంత, నాయుడికెంత, లేకపోతే వెలుమకెంత, లేకపోతే దొరలకి, ఈ రకంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి రైతుల పట్ల వాళ్ళకున్నటువంటి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారు. రైతుల ఆగ్రహానికి ఖచ్చితంగా వాళ్ళు బలైపోతారనే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. ఈరోజు అన్నం పెట్టే రైతన్న, ఈరోజు 6 కాలం కష్టపడి ఈరోజు పంట పండించే రైతన్న ఈరోజు గిట్టుబాటుకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనకు తెలుసు. ఈ గిట్టుబాటు ధరకు సంబంధించి కేంద్రంలో అధికారంలో కూడా దాని గురించి మాట్లాడతారు, వాళ్ళ పరిధిలో ఉండి వాళ్ళే చేయాల్సింది ఉండి వాళ్ళే పాలన చేసి ఈరోజు ఈ రాష్ట్రం పుట్టి 4 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పత్తికి రేట్ అంటారు, కందులకు రేట్ అంటారు, కందుల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం 300 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు పెట్టి మరి అదనంగా ఈ కందులు కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి మరి ఈరోజు రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కమిట్మెంట్కి ఇంతకంటే నిదర్శనాలు అక్కర్లేదు. మరి ఈరోజు రైతుకు సంబంధించి ఎక్కడన్నా ఆపద సంభవించి బయటికి వెళ్ళి అంటే ఆపదలో ఏదైనా సంభవించి ప్రాణాలు కోల్పోతే వాళ్ళకు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి మరి రైతులకు సంబంధించి 5 లక్షల బీమాను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేయబోతున్నటువంటి సందర్భం. మరి అదే కాకుండా మొన్న మెదక్ వచ్చినటువంటి సందర్భంలో కూడా మెదక్లో మరి నీటి తీరువాకు సంబంధించి బకాయిలు 800 కోట్లు మేము మాఫీ చేస్తున్నామని చెప్పని అన్నారు. మరి నీటి తీరువాకు సంబంధించి అయితే ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ ఏ రైతు మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. నీటి తీరువాకు సంబంధించి ఒక చెరువు నిండా నిండితే ఆ చెరువు కింద ఉన్నటువంటి పంటలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎకరాకి 100 రూపాయలు చొప్పున వసూలు చేసే నీటి తీరువ ఈరోజు ఇంత గొప్పగా ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమాలు చేపడుతున్నటువంటి రైతు దగ్గర నీటి తీరువ ఎందుకు మనం తీసుకోకూడదని చెప్పని అన్నారు. ఈ రాష్ట్రం పుట్టినటువంటి మొట్టమొదటనే 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేసినటువంటి గొప్ప చరిత్ర ఈ రాష్ట్రానికి ఉంది. మరి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కూడా దేశానికి ఒక ఆదర్శం. సంక్షేమం విషయంలో వస్తే మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా గొప్పగా పొగిడిపోయినటువంటి సందర్భం. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా మీకున్నటువంటి వనరుల ద్వారా ఇంత బ్రహ్మాండంగా సంక్షేమం అభివృద్ధి చేసుకున్నటువంటి సందర్భాన్ని మేము గొప్పగా కొనియాడుతున్నామని అన్నారు. నిన్ననే ఏదో పేపర్లో కూడా చూసినాం, నిజాం పరిపాలనలో కొన్ని గ్రామాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి గ్రామాలు మేము తెలంగాణలో కలుస్తాం, తెలంగాణలో కలిస్తే
మాకు సంక్షేమంతో పాటు ఈ రైతు బంధు ద్వారా మాకు కూడా లాభం జరుగుతుంది, లేదంటే మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా మాట్లాడి ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఆకలి చావులు ఉండనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం వెలగాలనే ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో మరి రాష్ట్రానికి సంబంధించిన రైతులు సుభిక్షంగా ఉంటేనే మనం అందరం బాగుంటాం. మనకు ఒక నానుడి కూడా ఉంది, ఎద్దు ఇడిచినటువంటి వ్యవసాయం కానీ రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ కూడా ముందర పడలేదు. కాబట్టి వాళ్ళు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని చెప్పని నమ్మి ఇంత గొప్ప కార్యక్రమాలను అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, ఈ నియోజకవర్గ రైతులందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అతి ముఖ్యంగా ఈ 9 రోజుల కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు సంబంధించినటువంటి రైతు కళ్ళల్లో ఆనందం చూసి రైతుకు ఇస్తున్నటువంటి ఈ రైతు బంధు స్కీమ్ గురించి కూడా మీరు గొప్పగా మరి అన్ని పత్రికల్లో అన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో చూపించున్నారు. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఇంత స్పందన దొరికిన దానికి మరొకసారి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి పార్ట్ బి కానీ మరి 2వ విడతకు సంబంధించి నవంబర్లో మరి ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో కూడా మేమందరం కూడా భాగం పంచుకుంటాం. మరి ఇంత గొప్ప కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసి ఈ చెక్కుల పంపిణీ అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పార్ట్ బిలో ఉన్నటువంటి సమస్యలు కూడా సత్వరంగా పరిష్కారం చేస్తాం. మీకు ఒక మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో నుంచి రైతుల నుంచి వచ్చినటువంటి సమస్య పార్ట్ బికి సంబంధించిన దాంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ ఇబ్బందులు ఉంటే అవి కోర్టులో ఉంటే కోర్టు ద్వారా రావాలి, అది కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. ఇక పిఓటీ కానీ లేదా ఆర్డీఓ దగ్గర రెవెన్యూలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి గ్రామ సభల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తారు. ఇంకా ఒక చిన్న ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే రైతు బంధులో 2008లో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు మెదక్లో కొంతమంది రైతులకి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు. ఆ ఇచ్చింది ఎట్లా ఇచ్చినారు, అంతకంటే ముందు ప్రభుత్వ భూమి ఎంతమందికి అయితే ఇచ్చినారో మళ్ళా దాంట్లో నుంచి అదనంగా భూమి లేకపోయినా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు. అదొక ఇబ్బందికరమైన ఇష్యూ, దాన్ని కూడా గ్రామంలో గ్రామ సభ ద్వారా అది పరిష్కారం చేయాలనే దానికే మేము కూడా అధికారులకు చెప్పడం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగి అందరూ కూడా సహకరించినటువంటి వాళ్ళకి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. 83 గ్రామాలలో ఒక్క కౌలు రైతు కూడా మాకు ఇప్పించాలి అనే దానికి మాకు ఎక్కడ రాలేదు. వాస్తవానికి కౌలు రైతును ఎట్లా ఏ రకంగా గుర్తించాలనే దానికి మరి అది కూడా ఒక సమస్యనే. ఎంతమంది అయితే పట్టాదారులు ఉన్నారో, ఎవరైతే పట్టా అంటే ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనరో, ఒక్క మనిషి మిస్ అయినా ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇప్పియచ్చు. కౌలుకు సంబంధించిన దాంట్లో మాకు నియోజకవర్గం మొత్తంలో మాకు వచ్చినటువంటి సమస్య కానీ మాకు అడిగినటువంటి వ్యక్తులు కానీ కనబడలేదు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పెట్టి వ్యవసాయం పెట్టి చేసుకుంటాం. ముత్తెమ్మ ముఖ్యమంత్రి గారి సందేశం విన్న తర్వాత ఈ గీటప్ కింద ఇచ్చే చెక్కులు రాష్ట్ర రైతు సమన్వయ సమితి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి కానీ రైతు సంక్షేమానికి సంబంధించి ఉపయోగిస్తామని చెప్పని చెప్పినటువంటి ఆ మాటకి ఆకర్షితులమై మేము సైతం ఆ గీటప్ చెక్కులు ఇస్తున్నామని చెప్పనని చాలా గ్రామాల్లో ఆ చెక్కులు కూడా ఇచ్చిండ్రు. దానికి సంబంధించిన ఒక ఫార్మేట్ ఉంది, అది సీఎంఓ ఆఫీస్ నుంచి ఆ రైతు సమన్వయ సమితికి వెళ్తాం. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మన సంగారెడ్డి నియోజకవర్గంలో పవర్కు సంబంధించినటువంటి ఇంటరప్షన్ కానీ పవర్ ఇబ్బంది రాకుండా ఉండటానికి చాలా సబ్స్టేషన్లో వాళ్ళని వాటిని అప్గ్రేడ్ చేసుకోవటం ఒకటి జరిగింది. ఉన్న లోడ్ కంటే ఎక్కువ మోటార్లు ఉన్నటువంటి దానికంటే ఎక్కువ ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు కూడా పెట్టడం జరిగింది. అదనంగా మన సంగారెడ్డి నియోజకవర్గానికి రవి అదనంగా మన సంగారెడ్డి నియోజకవర్గానికి మామిడిపల్లి కవలంపేట దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టుకోవటం జరిగింది. ఇంద్రకరణ్లో ఒక సబ్స్టేషను, తొగర్పల్లిలో ఒక సబ్స్టేషను, ఆరట్ల విలేజ్లో ఒక సబ్స్టేషన్, ఈ మూడు కూడా తొందరలో ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉన్నాయి. అదనంగా మళ్ళీ ఒక 3 సబ్స్టేషన్లు మనకి 4 కోట్ల 16 లక్షల రూపాయలతో 3 సబ్స్టేషన్లు
ఒకటి రాయంపేట చింతల్పల్లి మధ్యన, రెండోది పెద్దాపూర్ సదాశివపేట మండలంలో, ఇంకొకటి సదాశివపేట ఆత్మాపూర్ రోడ్లో. ఈ మూడు సబ్స్టేషన్లకు సంబంధించి 4,16,00,000 రూపాయలతో మొన్ననే ఒక ఆర్డర్ కూడా ఇచ్చున్నారు. వీటికి సంబంధించి కూడా టెండర్లు పెట్టి సత్వరంగా ఆ పనులు కూడా ప్రారంభం జరిగితే మరి సంగారెడ్డి నియోజకవర్గంలో పవర్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి 4 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది రాలేదనేది కూడా మీకు అందరికీ తెలుసు. మరి మీ రాక మాకు ఒక ఏరువాక అని చెప్పనన్న సందర్భంగా తొందరలోనే సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తా, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అవసరాలన్నింటికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది.